భగవంతుడు ముందట కూర్చొని ఒక యంగ్స్టర్స్ ని ఇంటర్వ్యూ చేస్తా అని అనుకోలేదు బట్ ఆ పరిస్థితి దేవుడు నన్ను కల్పించాడు అనుకుంటున్నాను నేను అసలు ఎప్పుడు అనుకోలేదు మీరు వచ్చి మా పండాల్లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తారని అయితే మేము ఎప్పుడు నేను అనుకోలేదు మీ మీ బొప్ప దయ 16 to 17 lakhs ఖర్చు ఎవరిని చంద అడగరు ఇప్పుడు ఒక గల్లీలో 4 వినాయకులు పెడుతున్నారు సో ఇప్పుడు అందరి ఇంటికి వచ్చి ఎంత అంటే నేను ఆ వినాయకునికి ఇచ్చిన నేను ఈ వినాయకునికి ఇచ్చిన కరెక్ట్ పాయింట్ కరెక్ట్ నేనే చాలా స్కిప్ కొట్టాను అందరు మీరు చెప్పిన 15 లాక్ ఈవెంట్ అయిందని అదొక పెళ్లి చేసినట్టే అన్న బేసికలీ అంటే చూస్తే మ్యారేజ్ చేసినట్టే సో మేము 3 పెళ్లి చేసుకున్నాం అంటే ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయింది అంటే ఐ షో యూ అంటే ఆల్రెడీ మీరు చూసే ఉండొచ్చు 9 గంటల 30 నిమిషాలు జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి ఎవ్రీ మార్నింగ్ మధ్యాహ్నం 3 గంటలు చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల తట్టిన పందిరిలో అందాల సందడిలో పరువాల పందిరిలో రాత్రి 7 గంటల 45 నిమిషాలు సమ్మోహనుడు మంచు మనోజ్ భూమ మౌనిక బ్రేక్ అయింది పెద్ద సెన్సేషన్ అయింది ఇక్కడే ఇక్కడ వచ్చి తోటి వాళ్ళ లవ్ స్టోరీ ఎక్స్పోజ్ అయిపోయింది వాళ్ళ పెళ్లి కోస్తారు అని చెప్పి అయినట్టే దేవుడు ఆశీర్వదించింది అయింది నేను ఇన్ని పెద్ద గణేశుడు కైతాద్ గణేశుడు వదిలేసుకొని వాళ్ళ లవ్ ఇక్కడే బ్రేక్ అయింది కారణం ఏంటంటే దానికి కారణం నువ్వే అనుకుంటా అన్న వాళ్ళు కూడా చాలా ఇంక్లైండ్ ఉన్నారండి వాళ్ళకి అరే మాకు చాలా నచ్చింది మీరు చేసే విధానం నచ్చింది సార్ మీరు చెప్పినట్టు అప్రోచ్ నచ్చింది మాకు దేవునికి ఆ టుగెదర్నెస్ అనే కాన్సెప్ట్ మాకు నచ్చింది గణేశుని పంపించే రోజు అది 9 డేస్ కానీ 10 డేస్ చేసేటప్పుడు మాత్రం మనోళ్ళు మనోళ్ళగా ఉండరు భయ్య మా కెమెరామెన్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా గట్టి వేస్తారు మరి ఎంత ఓవర్గా ఇన్వాల్వ్ అయిపోతారు అంటే వినాయకుడు ఎక్కడ ఉంటాడు మనం ఏంటో ఉంటాం వాడు ఎన్నో వేరే వేరే వినాయకుడు ఎవరో డ్యాన్స్ ఆడుతుంటాడు వాడు వేరే ఆడుతుంటాడు భక్తి ఉన్న టైంలో భక్తి ఉండాలి కొంచెం ఎంటర్టైన్మెంట్ మీరు నైట్ అందరం కూర్చున్నా కూడా శ్లోకాలు చదువుకోమంటే కూడా మన తను కాదు అది ఇప్పుడు ఈ దేకో ఈ గణేశే మానేతో మూర్తియే నై మానేతో పత్తరే అన్నారు నువ్వు భక్తితో చేస్తే వినాయకుడు భక్తి అంత కాదు అన్నావు అనుకో ఇదంతా ఒక టైం పాస్ మనీ వేస్ట్ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉండొచ్చు అని అంతే కన్నడ నుంచి ఒక 2 మంత్స్ ముందే వచ్చేసి బుక్ చేసుకొని వస్తావంట కదా ఇదో వెకేషన్ కోసం కేవలం వినాయక చవితి కోసమే ఎందుకు ఎందుకు వస్తావు నువ్వు నాకు ఇది ఒక ఫ్యామిలీ ఈవెంట్ లాంటిది నాకు ఇది రెస్పాన్సిబిలిటీ లెక్క అనిపిస్తుంది మా ఏరియాలో అందరూ వచ్చి మాకు ఇట్లా చూసి అరే మేము కూడా ఉన్నాం మీకు ఏముంది మీరు వచ్చేటప్పుడు మీకు తక్కువ ఉన్నారా మేము వస్తాం మేము సపోర్ట్ చేస్తాం సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు రిజెంబుల్ అన్న గణపతి పప్ప హాయ్ నమస్తే నేను మీ కులం కుల రోహిత్ సో ఎగ్జైటెడ్ అంటే బేసిక్లీ ఏ ఇంటర్వ్యూ అయినా కూడా నేను చాలా ఈజీతో అడిగిపోతాను ఈజీతో అడుగుతాను అండ్ భయం అయితే ఉండదు భయపెడతాం కాబట్టి బట్ ఇక్కడ మాత్రం ఈ వేదికలో భయపడుతూ ఇంటర్వ్యూ చేయాల్సిన పరిస్థితి నాకు ఎదురైంది లైఫ్లో ఇలాంటి ఇంటర్వ్యూ చేస్తాను అస్సలు అనుకోలేదు ఎందుకంటే జనరల్గా మనం పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేసినాం ఆంటర్ప్రీనర్స్ చేసినాము కొంచెం రౌడీ షీటర్స్ చేసినాం కానీ సాక్షాత్తు భగవంతుడు ముందట కూర్చొని ఒక యంగ్స్టర్స్ని ఇంటర్వ్యూ చేస్తానని అనుకోలేదు బట్ ఆ పరిస్థితి దేవుడు నన్ను కల్పించాడు అనుకుంటున్నాను ఎందుకంటే రోహిత్ ఎక్కువ ఇదే కాదు ఇలాంటి ఇంటర్వ్యూస్ కూడా చేయాలి అప్పుడప్పుడు భక్తికి సంబంధించిన ఇంటర్వ్యూ కూడా చేయాలని చెప్పేసి సాక్షాత్తు వెనకాల గణేశుడు గణపతి పప్ప నన్ను అడిగినట్టు ఈ సీన్ క్రియేట్ చేసినట్టు ఉంది సో ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో ఎగ్జైటెడ్ లెట్స్ హోప్ ఇంటర్వ్యూ ఎట్లయితో తెలియదు కానీ బట్ డెఫినెట్లీ మంచి కోసమే నేను ఇంటర్వ్యూ చేస్తాను ప్రజల కోసమే ఇంటర్వ్యూ చేస్తాను ఇన్ఫర్టైన్మెంట్ కోసమే ఇంటర్వ్యూ చేస్తాను సో అందులో భాగంగా ఈ సంవత్సరం నేను కొత్తగా ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్య అంటే ఎవ్రీ ఇయర్ గణేశుడు వస్తుంటారు బట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూస్తే మాత్రం ఏపీ ఐ మీన్ హైదరాబాద్ ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ గణేష్ చవితి ఉత్సవాలు ఎందుకంటే ఒక చిన్న గల్లీలో ఒక దాదాపు ఒక 100 మంది 100 ఫ్యామిలీస్ ఉంటే దాంట్లో ఈజీగా ఒక 20-30 గణేశులు పెడుతున్నారు ఆ గణేశులు కూడా పెట్టడం వల్ల ఏమైపోయిందంటే ప్రతిసారి ఏమైపోయిందంటే ప్రతి సంవత్సరం పండగ అనేది వాటి భక్తి కోసం కాకుండా ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయిపోయింది చాలామందికి నేను చూస్తున్నాను ఎందుకంటే
ఒక భక్తి కన్నా ఎక్కువ ఆ తీసేటప్పుడు కానీ ఆగమన్ రైట్ ఆగమన్ అనే టైప్ ఆఫ్ కొత్తది ఒక బాంబే కల్చర్ ఈ మధ్య మనం చూస్తున్నాము. సో ఇలాంటి సినారో భక్తిని పక్కన పెట్టేసి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్తున్నారు యూత్. సో అండ్ ఇది ఎవరినో కించపరచడానికి కాదు అండ్ ఏ గణేషుని సంబంధించిన ఆర్గనైజర్స్ని కాదు, బట్ వాట్ ఈస్ ఫ్యాక్ట్ అనే దాని మీద ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో ఎక్కువ ల్యాగ్ అయిపోయింది, బట్ ఈ నేను ఎందుకు ఇది చూస్ చేసుకున్నాను అంటే మీరు ఇంటర్వ్యూ అయిపోయినాక మీకే అర్థమైపోతే ఇట్స్ నాట్ అబౌట్ ఇంటర్వ్యూ, జస్ట్ జనరల్ డిస్కషన్ ఎందుకు వీళ్ళని చూస్ చేసుకున్నాను. గణేషుడు దాదాపు హైదరాబాద్లో కొన్ని 1000 గణేషులు ఉంటే వై డిడ్ ఐ చూస్ సీతాఫల్ మండికి, సికింద్రాబాద్ సీతాఫల్ మండి సంబంధించిన టీఆర్టీ యూత్ అసోసియేషన్ సంబంధించిన గణేష్ మండపంలో ఉన్నాము. ఇది మెయిన్ కోర్. ఎందుకు వచ్చినాను, ఎందుకు వీళ్ళు ముగ్గురిని కూర్చోబెట్టినా అని వీళ్ళతో డిస్కస్ చేయడానికి మీరు చూస్తే అర్థమవుతుంది. సో లెట్స్ ఇంట్రడ్యూస్. సో హాయ్ బ్రదర్. హలో, మీ పేరు? ప్రితేష్. ఒకసారి మైక్. అమన్ అన్న. అమన్. అమన్. రఘువరన్. రఘువరన్ రైట్. సేమ్ ఏజ్ మేడం బ్రదర్? సేమ్. రైట్. సో బ్రదర్, నేను ఎందుకు మీ గణేష్ నేను చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ప్రాబబ్లీ జనరల్గా ఇది 88 నుంచి స్టార్ట్ అయింది, 1988 నుంచి స్టార్ట్ అయింది. జనరల్గా పెద్దలు నుంచి మీ స్టార్ట్ అయింది, మీ ఫాదర్ బాబాయ్ తర్వాత అన్నలు తర్వాత మీరు. జనరల్గా ఎవరైనా కానీ ఆస్తులు పంచుకుంటారు, భూములు పంచుకుంటారు, లేకపోతే ఇంకేమైనా పంచుకుంటారు, కానీ మీరేంటి బ్రదర్ లెగసీ లాగా ఒక ఇది ఎందుకు చూస్ చేసుకున్నారంటే, ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, గణేష్ చవితి ఉత్సవం కోసం కేవలం కెనడా నుంచి వచ్చినాడు బ్రదర్. ప్రతి ఇయర్ ఇది ఇది ఈ విధంగా వెళ్తుంది, కానీ ఈ విధంగా రావడం లేదు. అండ్ మోర్ ఎవర్ సుమారు 16-17 lakhs ఖర్చు ఎవరిని చంద అడగరు, ఓన్గా ఈ ముగ్గురు వాళ్ళ ఫ్యామిలీస్ కలిసి డబ్బులు వేసుకొని చేసుకుంటున్నారు. సో ఇవన్నిటికీ కారణం నేను ఈ మండపం రావడానికి కారణం ఎందుకు మీరు ఆస్తులు ఎలాగా ఇది ఎందుకు మీరు పంచుకున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న చాలా థ్యాంక్స్ మాకు, మేము సెలెక్ట్ అయినందుకు మాకు అసలు చాలా నర్వస్గా ఉంది ఫస్ట్ మీతో మాట్లాడాలంటే. మీరు ఉట్టి మీ కౌంటర్లు ఎన్కౌంటర్లు ఉట్టి మీ వన్ లైనర్స్ తింటాం మేము యూట్యూబ్ మొత్తంలో, మంచి మంచి పొల్యూషన్స్ షాక్ అవుతారు మీ మాటలేని. అట్లాంటిది మీరు మా వినాయకుడి దగ్గర రావడం, మా వినాయకుడు సెలెక్ట్ చేయడం అనేది ఇట్స్ గ్రేట్, మాకు అసలు చాలా గ్రేట్. అసలు అది అంతా మా బాబా దయ అంతా, మేము అసలు ఎప్పుడు అనుకోలేదు మీరు వచ్చి మా పండాల్లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తారని చెప్తే మేము ఎప్పుడు అనుకోలేదు. అది ఇప్పుడు మాకు యాక్చువల్గా ఏంటంటే అన్న, ఇప్పుడు ఇట్స్ బీన్ లైక్ హిస్టరీ. మేము 1988కి స్టార్ట్ చేసాను మా ఫాదర్ వాళ్ళు, ఆ కంటిన్యూ అక్కడ నుంచి కంటిన్యూ అయ్యాయి ఆ మ్యాడ్నెస్. మేము దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతున్నాం, కానీ దానికి మేము మాకు ఎంత శక్తి ఉంటే అన్ని రోజులు మేము దీన్ని ఎట్లనే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం మేము. సో మాకు ఎంత అయితే అంత, బికాస్ ఇట్లా ఏదో కొంచెం మేము ప్రొఫెషనల్గా వెళ్ళిపోయి కొంచెం పొలిటికల్గా ఇట్లా అవన్నీ ఏం చేయమన్నా, టోటల్ భక్తి మనకు ఎంత అయితే అంత చేస్తాం మేము. ఇది ఓన్గా కొనుక్కొని పండాలు వేసిన రోజులు కూడా ఉన్నాయి మేము. ఫస్ట్ టైం మేము చిన్నగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసినాం మేము. 30,000 బడ్జెట్ ఉండే మా దగ్గర అప్పుడు. మేము ఆ 30,000కే ఆ సేమ్ 30,000 ఒక 10 times లెక్క పెడుతుండే, మా పైసలేనా అని. అక్కడి నుంచి ఈ లెవెల్ దాకా వచ్చినామంటే, ఒక నార్మల్ 800 కార్ నడిపించేటోడు ఒక ఇప్పుడు మర్సిడీస్లో కూర్చుంటే ఏ ఫీలింగ్ ఉంటుందో సేమ్ ఫీలింగ్ ఉంది మాకు కూడా. ఈ పండాలు ఈ లైటింగ్ అంతా ఎప్పుడైనా అనుకుంటాం, ఇంకా బయట కూడా మేము అరే ఇది మనదే నారా లేకపోతే బేగం బజార్లో ఇక్కడ వేరే దగ్గర పెడతారు, మేము చిన్నప్పటికెళ్ళి చూస్తున్నాం ఇట్లా. సో ఇది రావడం అనేది దీనికి 2 points, ఒకటి మా భక్తి, ఇంకోటి మా పిచ్చి. అందరికీ రోజు వాట్సాప్లో పంపించడము, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం ఇదే మాది. మా చాలామంది ఫ్రెండ్స్ అంటారు, ఇప్పుడు మాతో పాటు ఉన్న వాళ్ళు కూడా అక్కడ నా ఫ్రెండ్స్ యుఎస్లో ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అరే నీకు ఏంద్రా మీకు అంత పిచ్చి ఎందుకు రా. మీకు ఒక హైలైట్ పాయింట్ ఒకటి చెప్తాను, వినాయక చవితి 11th day అయిపోతుంది ఇప్పుడు, ఈసారి 29th కదా, మేము 30th మళ్ళీ పెట్టేస్తాం 365 days టు గో అని చెప్పి. అది మాకు నాకు తెలిసైతే ఎవరు చేయరు, ఇక చాలా మంది వీళ్ళు ఓవర్ చేస్తారు అని అనుకుంటారు. హైదరాబాద్ ట్రూ మ్యాడ్నెస్ అంతే. ఒక్కసారి ఓటు దిస్. మీ పేరు? ప్రితేష్. ప్రితేష్, ప్రితేష్ నువ్వు మరీ పిచ్చి కాకుంటే కెనడా నుంచి ఒక 2 months ముందే వచ్చేసి బుక్ చేసుకొని వస్తావంట కదా, ఇది వెకేషన్ కోసం, కేవలం వినాయక చవితి కోసం ఎందుకు వస్తావు నువ్వు? ఇది చెప్పాలంటే నాకు అక్కడ ఎంజాయ్మెంట్ లేక కాదు, నాకు అక్కడ ఏం లేక కాదన్న. నాకు ఎట్లా అంటే ఇది ఏదో ఇక్కడ వచ్చి నాకు ఇంకో పాయింట్ ఏంటంటే, నాకు ఇక్కడ ఏదో వచ్చి నేను ఇక్కడ ఎంజాయ్ చేయాలని చెప్పి కాదు, కానీ నాకు ఇది ఒక ఫ్యామిలీ ఈవెంట్ లాంటిది, నాకు ఇది రెస్పాన్సిబిలిటీ లెక్క అనిపిస్తుంది. సో నేను 2 months కోసం రావడం ఫస్ట్ పాయింట్. అది కాకుండా నేను 3 months ముందుకెళ్ళి మేము అందరం డైలీ గ్రూప్ కాల్స్ ఉంటాం, ఎక్కడ దాకా వచ్చినాయి పనులు, ఎక్కడ దాకా వచ్చినాయి అడ్వాన్స్లు ఎంత పోయినా. నేను ఒక మాట ఇప్పుడు
నవరాత్రులు ఉంటాయి రైట్, సంక్రాంతి ఉంటుంది బేసిక్లీ, కోడి పందాలు నవరాత్రులు అని ఇన్ని పండుగలు ఉన్నాక కూడా వై డిడ్ యూ చూస్ గణేష్ చవితి? ఒక్క నిమిషం, ఓటు దిస్ గాయ్. సో ద మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ఈ ఫెస్టివల్ ఏంటంటే ఇట్స్ ఫెస్టివల్ ఆఫ్ టుగెదర్నెస్ అన్న. సో మేము చిన్నప్పుడు నేను, అమన్, ప్రితేష్, మా బ్రదర్స్ అందరూ, ఆకాశ్ అని మా ఇంకొక బ్రదర్ ఉన్నాడు, తను యూఎస్ ఉన్నాడు, పుట్టి మేము కలిసి అమ్మని చెప్పినట్టు సొంత చేతులతో మేము కొని తడికలేస్తుండే అన్న మేము, మండపం మనం ఇట్లా చేయాలి అట్లా చేయాలని. సో ఈవెన్చువలీ వి స్టార్ట్ అండ్ మా ఫ్రెండ్స్ని పిలవడము, ఫ్యామిలీస్, కాలనీలో ఫ్యామిలీస్ని పిలవడం, అట్లా అట్లా ఎట్లా అంటే మాకు ఇది ఒక రెస్పాన్సిబిలిటీ లెక్క అయిపోయిందన్న. ఇప్పుడు ఎట్లా అంటే మేము అందరు మీరు చెప్పిన ఇప్పుడు 15 lakh ఈవెంట్ అవుతుందని, అది ఒక పెళ్లి చేసినట్టే అన్న బేసికలీ, అంటే చూస్తే మ్యారేజ్ చేసినట్టే. సో మేము మూడు పెళ్లి చేసుకుంటాం. సో అట్లా అయిపోయింది అన్న. అండ్ మోర్ ఓవర్ ఫెస్టివల్ ఆఫ్ టుగెదర్, సో వీ వాంట్ టు కంటిన్యూ దాట్ ఎసెన్స్ అన్న. ఇప్పుడు మీరు నార్మల్ యూత్ చూస్తే ఇప్పుడు ఈ కాలంలో మీరు చెప్పినారు బాంబే చూసి ఆగమనం చేస్తున్నారు, ఇదంతా చేస్తుండ్రు. సో బాంబేలో కూడా అన్న, బాంబే ఎందుకు ఫేమస్ అయిందంటే వాళ్ళకి మేబీ సేమ్ లెవెల్ ఆఫ్ పిచ్ ఉండొచ్చు అన్న, మన లెక్క హైదరాబాద్ లెక్కనే. హైలైట్ ఎందుకు అవుతారంటే అన్న, ఇప్పుడు ఒక ఏరియా సపోజ్ సీతాఫల్ మండి ఉంది అన్న, సీతాఫల్ మండిలో 10 గణేషులు కూర్చుండి అనుకున్నా, ఒకవేళ సపోజ్ సీతాఫల్ మండి బాంబేలో ఉందనుకోండి, 10 గణేషులు కూస్తే 10 గణేషులు ఆగమనికి అంటే వాళ్ళు కాన్సెప్ట్ ఏంది అంటే దేవుణ్ణి మనం హ్యాపీగా తీసుకురావాలా, పంపించేటప్పుడు హ్యాపీగా పంపించాలా. సో దానికి దేని ఏం డాస్ ఆగమన్ తెచ్చేటప్పుడు దానికి, అప్పుడు కంప్లీట్ ఏరియా సీతాఫల్ మండి అనే కంప్లీట్ ఏరియా ఆ 10 గణేషులకు సపోర్ట్ చేస్తారన్న. అంటే అరే మనం అందరం ఒకటి, ఏమైనా కానీ మనకు ఒకరికొకరు ఉండాలా, ఇయర్ అంత ఉండాలా, యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ వీ హ్యావ్ టు బీ దేర్ ఫర్ ఈచ్ అదర్. అది మెయిన్ కాన్సెప్ట్ అన్న. మాకు నచ్చిన కాన్సెప్ట్ కూడా అదే అన్న. ఇప్పుడు మాకు అన్నలు తమ్ముళ్ళు వాట్ ఎవర్ ఏమున్నా వీ వాంట్ టు బీ దేర్ ఫర్ పీపుల్, అంటే మాకున్న శక్తిలోనే అన్న. మేమేం తోపుగా తురుము, జస్ట్ నార్మల్ ఎంప్లాయీస్ అంతే. మాకున్న శక్తిలో మాకు ఒకరికి ఉండాలని ఉంది, అట్లనే వాళ్ళకి మంచి జరగాల, మేము మంచిగా ఉండాలి. ఇప్పుడు బ్రదర్ మీరు, ఇట్స్ ఇంట్రెస్టింగ్, జనరల్గా ఎవరైనా ఎవరైనా చెందాలు అనేది కామన్, అది మనం ఒక తరతరాలుగా ఒక 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 ఆచారం లాగా వస్తుంది. కానీ మీరెందుకు చందాలు అడగట్లేరు? ఎందుకంటే మీరు మీ దగ్గర మీ కాలనీ చూసుకుంటే సచ్ రిచ్ కాలనీ ఉంది, ఎవ్రీ పీపుల్ ఆర్ లైక్ గవర్నమెంట్ పీపుల్ ఉన్నారు, వై డోంట్ యూ గైజ్ ఆస్క్? ఎందుకంటే ఇప్పుడు అందరు ప్రతి కాడ అడగా, మీరు ఎందుకు చందాలు అడగకుండా మీరు మీ సొంతంగా మీరు పెడుతున్నారు? అంటే మేము తోపు అని చూపించుకోవడానిక డబ్బు ఎక్కువ అయిపోయా? లేదు అట్లా కాదు, డబ్బు ఎక్కువ అని ఏం లేదన్న. ఇప్పుడు ఇక్కడ చూస్తే మా కాలనీలో ఇప్పుడు 6-7 వినాయకులు పెడతారన్న, అందరం ఒకటేసారి స్టార్ట్ చేశారు, ఆల్మోస్ట్ ఫాదర్ ఏజ్ లో 35 ఇయర్స్ 40 ఇయర్స్ కి పెడుతున్నారు అందరు వినాయకులు. ఇప్పుడు వినాయక చవితి మీరు చెప్పిన పాయింట్లనే మన హైదరాబాద్ లో 1 lakh వినాయకులు కూర్చుంటారు అందరికి. ఇప్పుడు కాలనీ ఇప్పుడు ఒక గల్లీలో 4 వినాయకులు పెడుతున్నారు. సో ఇప్పుడు అందరు ఇంటికి వచ్చి ఏంటంటే నేను ఆ వినాయకునికి ఇచ్చిన, నేను ఈ వినాయకుని ఇప్పుడు ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మనం అందరినీ ఫోర్స్ చేయలేం. సో మేము చూసుకున్నాం ఏంటంటే ఇప్పుడు మాకు రెగ్యులర్ గా ఒక 10-20 ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు ఇక టోటల్ డివోషన్తో చేస్తారు. సో మా ఎట్లా అంటే ఇప్పుడు మేము చందా అడగము అని ఇట్లా చెప్పడం అయితే అది నిజంగా అది అబద్ధం, అది డైరెక్ట్గా వాట్సాప్ గ్రూప్లో అయిపోయినా. ఇప్పుడు నెక్స్ట్ టైం ముందు ఎన్వలప్ ఒక బుక్ పాంప్లెట్లో రాసుకొని అవుతున్నాయి నా పేరు అవన్నీ. ఇప్పుడు ఆ స్టేజ్లో ఉంటాయి మాకు కూడా అవన్నీ బుక్స్ ఇవ్వడం, మళ్ళీ సిటీ కలెక్ట్ చేసుకోవడం అంతా అయిపోయింది. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ వన్ ఫెస్టివల్ వస్తుందంటే 1 month కెళ్ళి స్టార్ట్ అయిపోతుంది. ఎవరికి మా ఈసారి నేను తీస్తా, నాకు లాస్ట్ టైం కొంచెం ప్రాబ్లం ఉండే కానీ తక్కువ వచ్చిన, నెక్స్ట్ టైం నాకు మంచిగా ఉందనుకోండి ఆటోమేటిక్గా ఇస్తారు. ఇంకా ఇప్పుడు ఆ 20 ఫ్యామిలీస్లో మీకు చెప్పాలంటే దాంట్లో ఒక 15 ఫ్యామిలీస్ మేము కనెక్షన్లో ఉండం. 15 whole 12 months ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉంటారు, కానీ ఈ 10 days మాత్రం అందరం ఒకటే, అందరం ఈడ కూర్చొని భజన చేస్తాం, టైం పాస్ చేస్తాం, కానీ ఇక్కడనే ఉంటాం పండాల. అంటే మీ దృష్టిలో టైం పాస్ అంటే ఒక నిమిషం, ఇది నేను ఇది యాక్చువల్లీ ఇట్ డజంట్ మీన్ టు క్రిటిసైజ్ ఎనీ అదర్, మళ్ళీ చెప్పినా నేను బిగినింగ్లో చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇట్ డజంట్ మీన్ టు క్రిటిసైజ్ ఎనీ అదర్ ఎనీ అదర్ పీపుల్ హు ఆర్ సెలబ్రేటింగ్ సేమ్ తినారో ఇన్ అదర్ అదర్ ఏరియాస్. అంటే ఇప్పుడు ఈ మధ్య ఏమైపోయిందంటే ఐ లైక్ ఐ షో యూ, అంటే ఆల్రెడీ మీరు చూసే ఉండొచ్చు, 9:30 జయ జయ శుభకర వినాయక శ్రీ పాకవర సిద్ధి వినాయక, మధ్యాహ్నం 3 గంటలు చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల తట్టిన పందిరిలో అందాల సందడిలో పరువాల పందిరిలో రాత్రి 7:45 ఇది నిజంగా జరుగుతుందా లేదా బ్రదర్? అంటే బ్రదర్ ఇప్పుడు నేను ఏంటంటే ఈ మీమ్ క్రియేట్ చేసిన తప్పు కాదు, ఎందుకంటే రియల్ లైఫ్ లో మనం చూస్ చేసింది కాబట్టి. మరి టైం పాస్ అంటే ఇప్పుడు ఇదేనా నా దృష్టిలో? ఇప్పుడు మీరు టైం పాస్ అని నేను చెప్పిన కదా నా పాయింట్, ఇప్పుడు మీ చేతిలో ఫోన్ పెట్టుకొని మీరు రీల్స్ చూస్తూనే ఉండండి, ఒక 3 hours అయినా మీకు టైం తెలియదు. అది దానికి 10 మంది అవసరం లేదు,
అది హోల్ డే చేసుకున్నా మీకు పెద్ద సంబంధం ఉండదు. ఫెస్టివల్ ఇప్పుడు మనం పండాల్లో కూర్చున్నాం అనుకోండి, 10 మంది ఉంటారు. ఎవరి లైఫ్లో డైలీ బిజీ ఉంటారు వాడు, ఇయర్ మొత్తం బిజీనే ఉంటాడు వాడు. ఆ 10 డేస్ అయితే అందరం కూర్చొని ముందు లేక కొంచెం ఓల్డ్ స్కూల్ 90s లేక క్రికెట్ ఆడడం, మజాక్ ఆడడం, ఒక దగ్గర కూర్చోవడం, క్యారమ్స్ ఆడడం ఇన్ కామన్, ఇది కామన్ ఇది ఉంటుండే. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది అందరూ. మా తమ్ముడు మా నెక్స్ట్ ఏజ్ వాళ్ళందరూ ట్యాబ్స్ ఫోన్స్ ఇదే ఉంటుంది. స్నాప్ పెట్టడం, ఫేస్బుక్ లో స్టేటస్ పెట్టడమే ఉంటుంది. ఈ 10 డేస్ ఏంటంటే అందరం కూర్చొని ఒకళ్ళొక లెగ్ పూలింగ్ చేసుకోవడం, మసాజ్ చేసుకోవడం, ఇవన్నీ మనం నార్మల్ గా ప్లాన్ చేసి కూర్చోబెట్టలేము. మన అన్ని వీకెండ్స్ నువ్వు నాతోనే ఉండాలా, నువ్వు ఎడికి పోవద్దు అని చెప్పి ఎవరిని చేయలేము. ఈ 10 డేస్ అయితే చెప్పొచ్చు అందరం కూర్చొని చేద్దాం రా అని చేయొచ్చు. ఈ టైం పాస్ అంటే దిస్ కైండ్ ఆఫ్ టైం పాస్ లైక్ అంటే. మరి నేను ఇంకొకటి బ్రదర్ ఓటు యుడి, ఇది మీరు ఏ మ్యాచ్ అన్నట్టు ఇది మంది అంతా అంటే పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము బావు తేరు ముక్క పొడగ ఎక్కువయము మీకోసమే క్రియేట్ చేశాడు డీజే బ్యాచ్ సమ్ పీపుల్ అంటే మీరు చేస్తారు ఇక మీరు ఎవరు ఒప్పుకుంటారు అని. ఇప్పుడు మా బ్రదర్ చెప్పినట్టు టైం పాస్ అంటే మేము ఇక్కడ కూర్చుంటాము మాట్లాడుకుంటాం అంటే దాంట్లో మెయిన్ వాల్యూ ఏం క్రియేట్ అవుతుంది అన్న. ఇప్పుడు ప్రసాదం బ్యాచ్ ఇది మేమే ఏదైతే మేమే ప్రసాద బ్యాచ్ మేమే ఇలాగంత మఫిలే కూడా ఉంటారా అయితే ఒకటి సరే అంటే మళ్ళీ చెప్తున్నాను అంటే ఎవరినో అని కాదు కానీ జనరల్ గా ఉంటది. సో వాళ్ళందరికి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఈ టైప్ ఆఫ్ స్టఫ్ చూసినప్పుడు? ఇప్పుడు మేము జనరల్ గా ప్రశ్న నీకు అడుగుతాను, మంచి చెప్తున్నావు ఏం చెప్తావు అన్న? ఇప్పుడు మేము ఒకసారి గణేష్ గుడికి పోయినాం అన్న, చిన్నగా ఉండే మేము పోయినప్పుడు వాడు ఒక పెద్ద వినాయకుడిని చూసి ఏదో క్వశ్చన్స్ అడుగుతున్నాం. ముసలాయన ఉండే 75 ఇయర్స్ ముసలాయన ఉండే, ఓకే క్వశ్చన్ అడిగితే కొంచెం వాళ్ళు దోల్ సిటీలో కొంచెం వెళ్ళి కిరాక్ అయిపోతారు. నేనా చూలేనతో జావా అంటాడు ఈ క్యా ఏకైకోసం మనాయ అంటే ఈ దేకో ఈ గణేషే మానేతో మూర్తియే నై మానేతో పత్తరే అన్నాడు. నీవు నువ్వు భక్తితో చేస్తే వినాయకుడు భక్తి అంత కాదు అన్నావు అనుకో, ఇదంతా ఒక టైంపాస్, మనీ వేస్ట్, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉండొచ్చు అని అంతే. అది ఇప్పుడు మీరు ఎవరిని డిక్టేట్ చేయలేదన్న, మీరు ఇట్లా చేయి నువ్వు ఇట్లనే భక్తి చేయని, ఎవరి వే ఆఫ్ లైఫ్ వాళ్ళది. ఇప్పుడు మాకు అర్థమైంది అంటే భజన భక్తితో చేయాలి పోయి 11 డేస్ బనిష్యతో ఉండాలా అని మేము. ఇప్పుడు మనతో ఇప్పుడు మా దగ్గరికి వెళ్ళి నేర్చుకొని నువ్వు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి అంత మంచిగా చేయని మనం చెప్పాం. మేము కూడా ప్రసాదం దాచిపెడతాం మంచిగా ఉంటాయి, లాస్ట్ రాత్రికే పెడతాం మేము కూడా, అట్లనే పెడతాం. ఇట్లా ఉండాలంటే మనం అన్ని చుట్టి అయినా కరెక్ట్ లెవెల్లో ఉండాలన్న. భక్తి ఉన్న టైంలో భక్తి ఉండాలి, కొంచెం ఎంటర్టైన్మెంట్. మీరు నైట్ అందరం కూర్చున్నా కూడా శ్లోకాలు చదువుకోమంటే కూడా మనతో కాదు, అది ఆ స్టేజ్ అంటే ఇట్లాంటి వ్యక్తులు కూడా ఉంటారా అనేది. సో లైఫ్ లో ఒక 10-11 డేస్ ఈ విధంగా ఉండాలని మీరు కోరుకుంటారు. ఒకసారి కెనడా అబ్బాయికి ఇద్దాం. జనరల్గా వెకేషన్స్ అంటే ఇంతకుముందు అడిగిన ప్రశ్నే ఇక అడుగుతున్నాను. దిస్ అ లాట్ ఆఫ్ సంక్రాంతి కోడి పందాల కోసం వస్తుంటారు జనరల్గా ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ కోడి పందాల కోసమో నా దేవుడి ముందు చెప్పాలొద్దో సమ్ డాన్స్ల కోసమో వస్తుంటారు. కానీ మీకు ఇదేంది అంటే నువ్వు బొట్టు పెట్టుకున్నావు కాబట్టి దేవుడు నీ జీవితంలో ఏమైనా అద్భుతం చేశాడా? లే అద్భుతం అనేది లేమన్నా. ఇట్లా కమింగ్ టు చూసింగ్ ద ఫెస్టివల్, ఇక కొంతమంది కొన్ని ఫెస్టివల్స్ కనెక్ట్ అవుతారు అన్న. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు దివాళీకి కంపల్సరీ ఇండియాకి వస్తారు. సో మాకేమంటే మేము పుట్టి పెరిగింది ఈ బస్తీలో కాబట్టి ఈ పండగ ఇంపార్టెన్స్ మాకు తెలుసు, ఈ భక్తి మాకు తెలుసు. అరే అందరం కలిసి ఉండాలా, నేను ఏదో ఇక్కడ రాకపోతే నన్ను దూరం పెడతా అని చెప్పి నేను దాంతో రాను. నేను ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా నేను వీళ్ళతోనే ఉంటా. సో నేను ఏం చెప్తున్నా అంటే మేము ఇక్కడ వచ్చేది నేను స్టార్టింగ్ కూడా చెప్పినా ఇది నా ఫ్యామిలీ ఈవెంట్, నేను ప్రామిస్ అయితే చేయలేను కానీ కమింగ్ ఇయర్స్ కూడా నాతో 9 అంత వరకు నేను అక్కడ ఎంత కష్టపడైనా సంపాదిస్తా కానీ ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఉండి అన్న వాళ్ళతో పండగ చేసుకుని వెళ్తాను. వెరీ గుడ్. ఇది మీకు లాస్ట్ ఇంకా నేను అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నోట్. లాస్ట్ టైం మంచు, మనోజ్, భూమా మౌనిక వాళ్ళ డాటర్ భూమ మౌనిక బ్రేక్ అయింది, పెద్ద సెన్సేషన్ అయింది ఇక్కడే. ఇక్కడ వచ్చి చూడతోటే వాళ్ళ లవ్ స్టోరీ ఎక్స్పోజ్ అయిపోయింది, వాళ్ళు పెళ్లికి వస్తారు అని చెప్పి అయినట్టే దేవుడు ఆశీర్వదించింది అయింది. సో
ఇక్కడికి రావడానికి కారణం ఏమైంది అసలు? నేను ఇన్ని పెద్ద గణేశుడు కైతాద్ గణేశుడు వదిలేసుకొని వాళ్ళ లవ్ ఇక్కడే బ్రేక్ అయింది, కారణం ఏంటంటే? దానికి కారణం నువ్వే అనుకుంటా? అట్లా కాదన్న, అట్లా లేదన్నా, పిచ్చి అన్న. అంటే మాకు ఉన్న పిచ్చి దేవునికి మేము చేసేది కూడా, ఇప్పుడు వర్ణన్ అని మా ఎల్డర్ బ్రదర్ ఉన్నారన్న, సో అన్న దే ఆర్ కనెక్టెడ్ టు మనోజ్ అన్న వాళ్ళు. సో ఇట్లానే మాకు మనోజ్ అన్న వాళ్ళ గురించి చాలా వింటున్నాను మేము, అంటే ఆయన క్యారెక్టర్ గురించి, వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ హీస్, ఆయన హౌ హీ స్టాండ్స్ అప్ ఫర్ పీపుల్, ప్రొయాక్టివ్గా ఎక్కడైనా ఇష్యూ ఉంది అంటే నేను వెళ్ళి నించుట అని, అట్లాంటి క్యారెక్టర్ అన్నది. సో మా అన్న త్రూ మేము వింటుండే, ఆయన కూడా మమ్మల్ని అట్లనే డిసిప్లిన్లో పెడతాడు మా అన్న. సో అట్లనే ఉంటుండే అన్న. సో ఈవెన్చువల్లీ ఎట్లా అంటే మా అన్న మాకు చెప్పింది ఇట్లా మనోజ్ అన్న మీకు తెలుసా, మేము అన్నను అడిగిన అన్న ఇట్లా ఇంత మంచి హ్యూమన్ కదా మన దగ్గరికి ఎందుకు రావద్దు ఒకసారి మనం అడుగుదాం అన్న, ఆయన అన్న బిజీ ఉంటారు ఒకసారి మనం ట్రై చేద్దాం అన్న, ఎందుకు మంచిగా చేస్తున్నాం కదా అన్న, మంచి పూజలు కూడా చేస్తాం అన్న వాళ్ళు కూడా మంచి అయితే మనం కూడా హ్యాపీయే కదా అన్నట్టు ఆ ఫీలింగ్లో మనం అన్నను అడిగినాం. అన్న మమ్మల్ని తీసుకెళ్ళి మనోజ్ అన్నను కలిపేయడం జరిగింది. అన్న వాళ్ళు అంటే మేము అంత హ్యూజ్గా అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్న, అన్న వాళ్ళు కూడా చూసి చాలా హ్యాపీ ఫీల్ అయినారు, ఇక్కడ పూజ చేసుకున్నారు అన్న ఇక్కడ ప్రెస్ వస్తున్నారు. అప్పుడేమో లవర్గా లవర్స్గా వస్తే ఇప్పుడు కపుల్ అవునవును. అన్న వాళ్ళు కూడా చాలా ఇంక్లైండ్ ఉన్నారండి, వాళ్ళకి అరే మాకు చాలా నచ్చింది మీరు చేసే విధానం నచ్చింది, సేమ్ మీరు చెప్పినట్టు అప్రోచ్ నచ్చింది మాకు దేవునికి, ఆ టుగెదర్నెస్ అనే కాన్సెప్ట్ మాకు నచ్చింది, మేము 100% మా ట్రై చేసి మేము ఈ సరుడు వస్తామని చెప్పింది అన్న. ఓకే ఫైన్. ఎస్ ఇక లాస్ట్కి బ్రదర్ నీకు, ఇది బేసిక్గా చాలామంది ఇప్పుడు ఆగమన్ అనేది ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది, బట్ ఈ గత చిన్న చిన్నపైన చూసుకుంటే మాత్రం గణేషుని పంపించే రోజు అది 9 డేస్ 10 డేస్ చేసేటప్పుడు మాత్రం మనోళ్ళు మనోళ్ళలాగా ఉండరు, మా కెమెరామెన్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా గట్టి చేస్తారు, నేను ఓపెన్ చెప్తున్నా, ఇంక్లూడింగ్ దేర్ నేమ్స్ కూడా చెప్తా, మహేష్ అని ఆ చిన్ను అనేట ఆయన ఇంకొక అతను, అంటే రేపు అంటే ముందే ప్రిపరేషన్లు ఉంటారు, ఓపెన్గా మాట్లాడలేదు ఉన్నా గట్టిగా తాగాలి మంచి, అంటే ఆ తాగుడు కూడా ఏంటంటే హ్యాపీనెస్లో తాగాలి అనుకుని పంపించాలని ఆలోచన ఉంటుంది, అది ఎంతవరకు కరెక్ట్ అని ఉండొచ్చు? నాకు కరెక్ట్ రాంగ్ అని కాదన్న, ఇప్పుడు మా దగ్గర అయితే ఇప్పుడు నేను నా పర్సనల్గా చెప్తాను, నేను ఇప్పుడు వీరల మీద నేను కమెంట్ చేయడం కాదు, కానీ మా దగ్గర అయితే ఒక రూల్ ఉంది, 11 డేస్ అంటే ప్రాపర్ 11th డే వినాయకుడు నిమజ్జనమై మా ఇంటికి వచ్చేంత వరకు నిష్ఠగా ఉండాలి, ఇక దాని తర్వాత సంవత్సరం మొత్తం ఏం చేస్తావు నీ ఇష్టం, నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావు నేను చేసుకో, కానీ 11th ఇప్పుడు మేము చెప్పడం వేరే, మేము చెప్పడం వేరే, అందరం ఫాలో అవ్వడం కూడా వేరే. సో ఇది ఇది మేము స్టార్ట్ చేసింది కాదు, మా అన్న వాళ్ళు స్టార్ట్ చేసిండే ఇది, అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు అంటున్నారన్న, మీరు మీకు కూడా తెలుసు ముందు ఇంకెక్కువ ఉంటుండే కొంచెం బిఫోర్ 2005-10 మధ్యలో, ఇప్పుడు చాలామంది డ్రింక్ చేయడం డ్యాన్స్ చేయడం అంతా బాగుంటుండే, అప్పట్లో అన్న వాళ్ళు అందరూ ఏజ్ జర టూ మచ్ అయిపోతుందని అక్కడితో ఇట్లా, అంటే ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ హైదరాబాద్ అంటే, ఇప్పుడు మన ఏ దావత్ తీసుకున్నా సచ్చినా పుట్టినా లేచినా ఏజ్ చేసినా ఫెయిల్ అయినా తావుడే అని కామన్, అది కామన్ కాకపోతే ఎక్స్టెండ్ లెవెల్లో, ఎందుకంటే గణేషుని తీసినప్పుడు ఖచ్చితంగా లొల్లీలు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, దేవుని ముందటే అవన్నీ నడుస్తుంటాయి, అంటే నేను వాళ్ళ నిర్మాణం కాదు అది, మీరు కూడా అంటే దాని బేస్ తీసుకొని మీరు ఏ విధంగా, అంటే నేను ఇప్పుడు మీకు చెప్తున్నా నో రూల్ అని ఎందుకు అనుకున్నామంటే, మరి ఇప్పుడు ఎట్లయిపోతుంది అంటే మేము చూస్తున్నాయన్న మా దగ్గర వాళ్ళ ఇంట్లో, అంటే మరి ఎంత ఓవర్గా ఇన్వాల్వ్ అయిపోతున్నా అంటే వినాయకుడు ఎక్కడ ఉంటాడు మనం ఎన్నో ఉంటాం, వాడు ఎన్నో వేరే వినాయకుడు దగ్గర డ్యాన్స్ ఆడుతుంటాడు, వాడు ఆడుతుంటాడు, ఆ రోజు రాత్రి దిగినాక నెక్స్ట్ రోజు పోలీసు ఉంటారు, అవన్నీ పెండలు వేరే డ్యాన్స్ ఆడుతూ వీడియో తర్వాత ఏమైనా మనకు తెలియదు కానీ ఎందుకు అవంతా ఇన్ని రోజులు హ్యాపీగా చేసినాం, నెక్స్ట్ రోజు ఇక ఎవరి లైఫ్ లో వాళ్ళు వెళ్ళిపోవాలి కదా మళ్ళా జాబ్లు అని బిజినెస్ అని చెప్పి కొంచెం స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం అదైతే. So anyways, so happy. అంటే మళ్ళీ చెప్తున్నా, ఇట్ డజంట్ మీన్ టు క్రిటిసైజ్, వీళ్ళ గణేషుడు గొప్పోడు మిగతా వాళ్ళది తక్కువ అని చేయడం మాట్లాడట్లేదు, బట్ ఏంటంటే థింగ్ ఇస్ 35 సంవత్సరాల నుంచి ఒక లెగసీని కంటిన్యూ చేస్తూ, అంటే తరతరాలు బేసిక్లీ ఎవరైనా కూడా, బ్రదర్ కెనడా నుంచి వచ్చినాడు, కెనడా ఎందుకు 2 ఇయర్స్ అయిపోయి అక్కడ సంపాదించుకో, చాలామంది అక్కడికి వెళ్ళిపోయినా సంపాదన ఆలోచనతో ఉంటారు, బట్ అక్కడ కూడా గుర్తుపెట్టుకొని మరీ వచ్చి చచ్చేదాకా మేము ఇట్లా కంటిన్యూ చేద్దాం, అండ్ చందాలు అనేది మేము అడగము, ఎవరు తోచింది వాళ్ళు ఇస్తే తీసుకుంటాం, ప్రతిదీ ఏదున్నా కూడా ఈ 10 డేస్ 11 డేస్ ఏదున్నా హార్ట్ఫుల్ చేస్తాం, చచ్చిపోయేదాకా మేము ఇలానే మేము మెయింటైన్ చేస్తాం అనుకుంటున్నారు, అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద అప్కమింగ్ యూత్, ఇది ఒక నేను మంచి అంటే బయట వాళ్ళు కాదు మా కెమెరామెన్లు మారితే చాలు అనుకుంటాను నేను, సో వాళ్ళు కూడా పెట్టుకుంటారు, అంటే గణేషుడు అంటే ప్రెస్టేజెస్ కోసం పెడతారు, వాళ్ళ 6 ఫీట్స్ ఉంటే మన 7 ఫీట్ ఉండాలనుకుంటారు, వాళ్ళ 5 మంది బ్యాండ్ పెడితే మనం 10 మంది పెట్టాలి, వాళ్ళు డీజే పెడితే మనం ఇంకొకటి పెట్టాలనుకుంటారు, సో అలాంటి సందర్భంలో అలాంటి సిచ్యువేషన్స్ కనబడుతుంది మన హైదరాబాద్లో, అవన్నీ కాదు కాంపిటీషన్ కాదు, దేవుడి మీద ప్రేమతో ఉంటే చాలు అనుకుంటున్నారు, సో హ్యాపీ వన్స్ అగైన్, ఐమ్ రియలీ 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 అంటే నన్ను నేను మాట్లాడలేదు దేవుడితో మాట్లాడిపించినాడు,
అండ్ మీ గణేష్ చాలా యూనిక్ అబ్బా, నేను మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడిపించిండు. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా మిమ్మల్ని చేస్తాం. సీరియస్గా చెప్తున్నాను బ్రదర్. అండ్ మోర్ ఎవర్ ఐఎమ్ బ్లెస్ టు హ్యావ్ సచ్ గ్రేట్ పీపుల్ ఇన్ మై. చాలా పెద్ద మాట. ఎందుకంటే అంటే నేను కూడా కొద్దిగా నేర్చుకున్నా అబ్బా, ఎందుకంటే నేనేం సంసారి అని అనను. నేను యాజ్ అ బీయింగ్ ఎ క్రిస్టియన్ నేను కూడా పండుగ అంటే అందరూ ఇప్పుడు సింపుల్గా గణేష్ పండుగ అంటే ఇక్కడ హైదరాబాదీస్ మీ దగ్గర కూడా మర్చిపోయాను చెప్పడం మర్చిపోయినా, ముస్లిం క్రిస్టియన్ హిందూ కూడా. సో అదొక పాయింట్ నేను, ఇదొక మాకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ఫస్ట్లీ మీకు థ్యాంక్స్. అండ్ నేను టూ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. మాకు ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి వాళ్ళందరికీ ఈ చెప్పాలని చెప్పి, ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఇంత పెద్ద చేస్తున్నాం కాబట్టి ఇంకా మాట్లాడేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు, అరే వీళ్ళకేంద్రాబాయ్ లడ్డూలు అమ్ముతారు వినాయకులను పెడుతున్నారు అని చెప్పి కాదు. ఇప్పటికెళ్ళి కాదు, మేము ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి లడ్డూ ఆక్షన్ ఎప్పటికెళ్ళినా ఒక 2-3 ఇయర్స్కి వెళ్ళి చేస్తున్నాం. దానికైనా ముందు కూడా మాకు శక్తి ఎంత ఉందో మేము, నేను ఇట్లా కూడా అంటలేకి మేము దీనికైనా డబ్బులు చేస్తామని చెప్పి. సో ఒక్కటే ఈ ప్లాట్ఫామ్లో నేను ఏం తెలియజేయాలనుకుంటున్నా అంటే, లడ్డూ ఆక్షన్ చేస్తాం మేము, ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ వర్డ్ టు వర్డ్ కూడా చెప్పాం, మరే ఆక్షన్ ఉంది మీరు రావాలని చెప్పి. ఆ రోజు న్యాచురల్గా గ్యాదరింగ్ ఎంత అయిందో వాళ్ళకి ఆక్షన్ అవుతుంది. అండ్ ఆ దేవుని దయ వల్ల మా భక్తితోని 99% టీమోలే ఉంటాం, టీమోలే లడ్డూ ఆక్షన్ అసోసియేషన్కి ఇస్తాం. సో దాన్ని బట్టి ఇది నడుస్తుంది. సో ఇంకోటి ఏంటంటే, ఆల్ ఆర్ వెల్కమ్ అండ్ వీఆర్ ప్రౌడ్లీ సేయింగ్ దిస్కి, ఈ ఇయర్ లడ్డూ ఆక్షన్ కాకపోయినా మా భక్తితోని మా శక్తితోని నెక్స్ట్ ఇయర్ ఇంతే గ్రాండ్గా చేయాలని చెప్పి మేము. ఫైనల్ మీరు రఘువరన్, మీరు చెప్పండి. రఘువరన్ అంటే విలన్ కానీ హీరోలా కావాలి. సింగిల్ వర్డ్ లాస్ట్ ఇంకా. సో సేమ్ అన్న, అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లా చేసుకున్నా అని హైదరాబాద్ యూత్ అందరికీ గణేషుడు అంటే పిచ్చానా. నేను చాలామందిని చూసిన ఆఫీస్లు వదిలేస్తారు కూడా లీవ్స్ ఇవ్వకపోతే. నేను కూడా లైవ్ ఎగ్జాంపుల్, ఒక ఆఫీస్ వదిలేసిన అట్లనే, నాకు 10 డేస్ నాకు లీవ్ ఇస్తలేదు అని చెప్పేసి గణేష్ చవితి. సో అంత పిచ్చున్నప్పుడు మనం మంచి భక్తి శ్రద్ధతో ఒకరికొకరు టుగెదర్ కలిసి యూనిటీగా చేసుకుంటే చాలా మంచి ఉంటుంది అన్న. ఇప్పుడు మేము ఇక్కడ పెడుతున్నామని కూడా కాదన్న, ఇప్పుడు మా టీం కూడా చిన్నదే అన్న, బీయింగ్ ఆనెస్ట్. కాకపోతే మా ఏరియాలో అందరూ వచ్చి మాకు ఇట్లా చూసి, అరే మేము కూడా ఉన్నాం, మీకు ఏముంది, మీరు తెచ్చినప్పుడు మీకు తక్కువ ఉన్నారా, మేము వస్తాం, మేము సపోర్ట్ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు రిజెంబుల్ అన్న. సో అందరు అట్లనే కలిసి ఉండాలని కోరుకుంటే. ఫైనల్లీ ముగ్గురు వేరు వేరు కాదు ఒక్కరే అదే చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ గ్రేట్ టైమ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ భగవంతుడు ఆశీస్సులు మన మీద, మన కుటుంబం, అందరు గలీలో మీద, అందరి మీద ఉండాలి. అండ్ మీ విజన్ చాలా గొప్పది, ఆ విజన్ ఇంకా 10 మందికి స్ప్రెడ్ కావాలి ఇది ఆలోచన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా.